ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా సహోదరులు విజయ కుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సోదర, మీరు సురేంద్ర మోజేష్ అనేటువంటి ఆ తమ్ముడికి అబద్ధ బోధకులు ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు అబద్ధ బోధ చేస్తున్నప్పుడు అటువంటి వారిని ఎదుర్కోవడానికి ఒక టీంని తయారు చేయమన్నాం, మంచిది. తమ్ముడు నువ్వు చెప్పావు ఇంటి వారిని చక్కబెట్టకుండా మీరు బయట వాళ్ళని లోపలికి రాకుండా మీరు పోరాటం చేస్తున్నారు కదా అంటున్నారు. బయట వాళ్ళని లోపలికి రాకుండా కాదు, లోపలికి వచ్చేవారిని అడ్డుకునే వారితో పోరాటం. ఇంట్లో ఉన్న వారిని సరిచేసే బాధ్యత నువ్వు తీసుకో తమ్ముడు సురేంద్ర. మేమే చేయాలని రూలేముంది, నువ్వు తీసుకో. యా నీకు ఆ రైట్ లేదా? ఇంట్లో ఉన్నవారిని సరిచేసే బాధ్యత నువ్వు తీసుకో. దీనికి ఒక పద్ధతి ఆలోచించు. ఎవరు ఏ తప్పుడు బోధ చేసినా వారి దగ్గరికి వెళ్ళడానికి ఒక టీంని రెడీ చేయి. అలా ఎంకరేజ్ చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. ఆ సురేంద్ర మోజేష్ కావచ్చు, ఇతర సహోదరులు ఎవరైనా కావచ్చు, ఇలాంటి వారికి ఎవరైనా సరే అబద్ధ బోధ బోధిస్తున్నటువంటి బయట సహోదరులు కానీ మన సహోదరులు కానీ ఎవరైనా సరే అటువంటి వారిని ఎదిరించడానికి మేము కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. మేము కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. అయితే అబద్ధ బోధకులను ఎదిరించమని మీరు సురేంద్ర మోజేష్ని ఎలాగైతే ప్రోత్సహించి పంపించారో, అలా పంపించినటువంటి వ్యక్తి అతను విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సినిమాల కోసం ప్రత్యేకించి అతను మాట్లాడడం జరిగింది. నా ఉద్దేశ ప్రకారంగా అబద్ధ బోధ అనే సందర్భాన్ని తీసుకొచ్చి విజయప్రసాద్ రెడ్డికి లింకప్ చేసి మాట్లాడుతున్నాడంటే అది మీరు మాట్లాడిస్తున్నారో, మీరు ఎంకరేజ్ చేస్తున్నారో, లేకపోతే అతనే కావాలని విజయప్రసాద్ రెడ్డి విషయంలో మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ అది దేవునికే ఎరుక. అయితే ఈ తమ్ముడు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే సినిమాలు చూడకూడదు అని విజయ్ కుమారు, జాన్ కొయ్య, అలాగే మన హనీ జాన్సన్ వీళ్ళందరూ కూడా సినిమాలు చూడొద్దు అని వాళ్ళు మాట్లాడడం జరిగింది అని తమ్ముడు అన్నాడు. కావాలంటే డౌట్ అయితే మీరు ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. లేదు అని అంటే ఈ మధ్యకాలంలో వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి విషయంలో కానివ్వండి, సినిమాలు చూడొచ్చు, కొన్ని సినిమాలు మంచిగా ఉన్నాయనేటువంటి విషయాల్లో కానివ్వండి, నేను ఖండిస్తూ వచ్చినప్పుడు సహోదరు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క బోధలు సమాజానికి, ఆయన చేసిన బోధ బైబిల్కి వ్యతిరేకమైనటువంటి విషయం తేట తెల్లమైంది. నేను చేసినటువంటి బైబిల్ను గురించినటువంటి బైబిల్ అనుసారమైనటువంటి బోధన విషయంలో అనేక సహోదరులు ఏకీభవించి సత్యానికి నిలబడ్డారు. అందులో దైవజనులు సిజిటిఐ విజయ్ కుమార్ గారు, అలాగే జాన్ కొయ్య గారు, ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు. నేను చాలా మంది చూశాను. వాళ్ళందరూ కూడా సినిమాలు చూడకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు నుంచి సత్యానికి నిలబడ్డారు. అందులో దైవజనులు సిజిటిఐ విజయ్ కుమార్ గారు, అలాగే జాన్ కొయ్య గారు, ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు. నేను చాలా మంది చూశాను. వాళ్ళందరూ కూడా సినిమాలు చూడకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు అని వాళ్ళు చెప్పారు. రైట్, అంటే సినిమాలు చూడొద్దు అని మీరు చెప్పి మరి మీరు ఎందుకు సినిమాలు తీస్తున్నారండి? మీరు సినిమాలు ఎందుకు తీస్తున్నారో, సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారో, సినిమాలు చూడొద్దని చెప్పి సురేంద్ర మోజేస్కి రహస్యంగా బోధించి మరి బయటికి మాత్రం సినిమాలు తీసి సినిమాలు చూడమని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అది నాకు అర్థం కావటంలే. ఎందుకంటే ఎంకరేజ్ చేయండి, కానీ ఇలాంటి వ్యక్తులు, ఈ సురేంద్ర మోజేష్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వ్యక్తులను మరో సహోదరుని మీదకి ఉసుగులుపుదాము అనే భావనతో మాత్రం ఈ విధమైనటువంటి ట్రిక్స్ ప్లే చేయొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక రకంగా పోరాడుతున్నారు, మేము ఒక రకంగా పోరాడుతున్నాం. కాబట్టి మీ పనిలో మీరున్నారు, మా పనిలో మేమున్నాము, సువార్త సవ్యంగా సాగుతుంది, తప్పులేదు. కానీ ఇండైరెక్ట్గా మరి సహోదరుల మీదకి ఉసుకొలపడం అనేది నాకు కొంచెం అభ్యంతరకరణంగా ఉంది. అయితే విషయాన్ని బాగా మీకు విశదీపరచడానికి ఇష్టపడతాను. మన సహోదరుల్లోనే చాలామంది అబద్ధ బోధకులు, క్యారెక్టర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజం, క్యారెక్టర్ లెస్ పర్సన్స్ చాలామంది ఉన్నారు.
క్రైస్తవుడికి మెయిన్ ఇంపార్టెంట్ ఉండవలసింది క్యారెక్టర్, పరిశుద్ధత, సాక్ష్యం. ఈ సాక్ష్యం లేకుండా మాత్రం పరిచర్య చేయడానికి మన అనర్హులమండి. అయితే ఈ విషయాన్ని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక సహోదరుడు సువార్త విషయంలో ముందుకు సాగుతున్నప్పుడు అతని మీదకి ఇండైరెక్ట్గా మరొకరిని ఉసుగలపడం అనేది కొంచెం ఇబ్బందికరంగా నాకు అనిపిస్తూ ఉంది. అయితే మీరు ఉసుగొలుపునటువంటి సహోదరుడు తుస్సుమన్నాడు. ఎలా తుస్సుమన్నాడంటే, అతడు ఇంత గత ముందే చెప్పినట్లుగా సినిమాలు తీస్తున్న వారిని సినిమాలు చూడొచ్చు అని అడగడం ఒక తప్పు, ఇక సినిమాలు చూడొద్దు అని మీరు అన్నారని ఆ తమ్ముడు మాట్లాడడం వలన మీ పరువంతా తీసేసాడు. కాబట్టి ఈ విషయంలో మీరు స్పందించండి, ఈ విషయంలో మీరు మాట్లాడండి. ఇక ఐ ఫర్ జీసస్ మినిస్ట్రీ పులిని చూసి నక్కవాదలు పెట్టుకుందని ఏదో చిన్న కామెంట్ చేశాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఐ ఫర్ జీసస్, జీసస్ పేరు పెట్టుకోవడం తప్పేమీ కాదు. ఇంకో విషయం మీకు తెలుసు ఏంటంటే, విజయప్రసాద్ రెడ్డి గారు బాప్తిష్టం తీసుకోకముందే నేను పరిచర్య ప్రారంభించాను. లేదు, ఎవరినో చూసి సువార్త ప్రకటించుతున్నాను, ఎవరినో చూసి సువార్త నేను ప్రకటనలోకి వచ్చాను అనుకోవడం తప్పు. ఆయన ఒక సహోదరుడు, ఆయన సహోదరుడు ఐక్యత కలిగి ఉండమని బైబిల్ చెప్పింది. మీతో కూడా ఐక్యత కలిగే ఉంటాం, మిమ్మల్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, మిమ్మల్ని ఎప్పుడు విమర్శించలేదు. కానీ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మీ కోసం మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. నాకు ఆ కుర్రాన్ని ఎంకరేజ్ చేయడం అనేది మంచిదే, మంచి విషయాల్లో ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసిన మనం ఆ కుర్రాడు తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు గద్దించవలసిన అవసరత కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక సహోదరుడుగా, ఒక మీతో సమాన వయస్కుడు అనుకుంటాను, విజయప్రసాద్ రెడ్డి నాకన్నా చిన్నోడే, అయితే మీతో సమాన వయస్కుడు అనుకుంటున్నాను నేను. అలా సహోదరుడిగా సలహా ఇస్తున్నాను ఏంటంటే, యూట్యూబ్లో అతని కోసం మీరు మాట్లాడిన సందర్భాన్ని బట్టి మీరే ఎంకరేజ్ చేస్తున్నట్లుగా, మీరే ప్రసాద్ రెడ్డి మీదకి ఉసుగొలుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా ఊహ తప్పైతే నన్ను క్షమించగలరు, ఊహ కరెక్ట్ అయితే ఇలాంటి పద్ధతిని మార్చుకుంటారని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ సహోదరుడు నాని. వందనాలు. రైట్.